ఓటుకు కోట్ల కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఫోరెన్సిక్ ల్యాబ్ లో డీకోడింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్ చెప్పండి, ఆడియో వీడియో టేప్లను ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అప్డేట్స్ ఏంటి? హరి, ఇప్పటికే ఆడియో వీడియో ఫుటేజ్ మొత్తం 14 విషయాల్లో ఉన్నాయి. దానికి సంబంధించి ప్రైమరీ గా ఏవైతే పరీక్షలు చేయాల్సిందో వాటిని కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. దాని ద్వారా ఇప్పుడు డీకోడింగ్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఫుటేజ్ కు సంబంధించి ఈ ఫుటేజ్ ఎక్కడ ఏ టైం లో రికార్డ్ అయింది, ఫుటేజ్ కు సంబంధించి డైవింగ్ వాళ్ళు చూస్తారు, అదే విధంగా ఫుటేజ్ క్వాలిటీని చూస్తారు, ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ కు ట్రాన్స్ఫర్ చేశారు లేదంటే ఒరిజినల్ రికార్డ్ అనేది కూడా ఇక్కడ చూస్తారు. దాంతో పాటుగా ఏవైతే ఈ ఫోన్స్ ఉన్నాయో ఐఫోన్ లతో మొత్తం రికార్డ్ అయింది. ఇటువంటి ఫోన్ లో వేరే ఫోన్స్ కూడా తీసుకొచ్చి వేరే రికార్డింగ్ అదే టైమింగ్ తో రికార్డ్ చేసి వాటి క్లారిటీ విటి క్లారిటీ కూడా చెక్ చేస్తారు. ఇక అందులో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఎక్కడైనా మార్పింగ్ జరిగిందా, ఆడియో అనేది దాన్ని ఒరిజినల్ ఆడియోనా, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతుంది. ముగ్గురు కమిటీ సభ్యులు ఉన్నారు దీంట్లో ఎఫ్ఎస్ఎల్ లో, వాళ్ళు ఈ మొత్తం ఫుటేజ్ సంబంధించినటువంటి ఈ ప్రక్రియలు మొత్తం దానికి సంబంధించినటువంటి చెకింగ్ చేసే ప్రక్రియలు మొత్తం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆడియో వీడియో ఫుటేజ్ మొత్తం 14 ఉన్నాయి. ప్రధానంగా ఇందులో కొంతమంది విఐపీస్ మాట్లాడిన ఫుటేజ్ కు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక శాంపుల్ ఆడియోతో వాళ్ళు ఫస్ట్ చెక్ చేస్తారు. ఆ తర్వాత నివేదిక ఇచ్చే ముందు అవసరమైతే న్యాయస్థానం ద్వారా సదర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో ఆడియో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్లకు నోటీసులు జారీ చేసి ఒక న్యాయమూర్తి లేదా న్యాయవాదుల కమిటీ ఆధ్వర్యంలో మరొకసారి ఆడియో రికార్డింగ్ కంప్లీట్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఏదైతే మొత్తం టెస్టింగ్ జరుగుతుందో దాంట్లో ఒక శాంపుల్ ఆడియో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక స్టాండర్డ్ శాంపుల్ ఆడియో తీసుకుని దాని ద్వారా తో పాటు దీన్ని కంపేర్ చేసి ఇది ఒరిజినల్ ఆడియోనా, ఏ టైం లో తీసుకున్నారు, వీళ్ళకి సంబంధించినటువంటి డెసిబుల్స్ ఆధారంగా పూర్తిగా వీళ్ళు చెక్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ రిపోర్ట్ అప్పుడు మాత్రం వాళ్ళ ఒరిజినల్ వయసు మరొకసారి రికార్డ్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. మొత్తం ఇంకొక 4 నుంచి 5 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత నిషేధిక కోసము కోర్టు ద్వారా అందులో ఉన్నటువంటి వ్యక్తుల ఆడియో రికార్డింగ్ కూడా జరగబోతుందని తెలుస్తుంది హరి. ఓకే ఇస్మాయిల్, అయితే ఈ ప్రక్రియ 3-4 రోజులు ఇంకా పడుతుందని చెప్తున్నారు. సో ఒరిజినల్ వాయిస్ తీసుకునే అవకాశాలు ఉంటాయా, శాంపిల్స్ లేకపోతే ఇంతకు ముందు అంటే గత ఏదైనా సందర్భంలో మాట్లాడిన వాయిస్ తీసుకోవాల్సి ఉంటుందా? చాలా ఇంపార్టెంట్ హై ప్రొఫైల్ కేసు ఇది. ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించి చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు వస్తున్నటువంటి కేసు కాబట్టి ప్రస్తుతానికి టెస్టింగ్ లో శాంపుల్ ఐడి ఒక స్టాండర్డ్ శాంపుల్ ఐడి తీసుకొని చెక్ చేస్తున్నప్పటికీ కోర్టుకు నివేదించే ముందు మాత్రం ఆడియో రికార్డింగ్ చేయబడుతుంది. ఎందుకంటే ఆడియో ఒరిజినల్ ఆడియో రికార్డ్ లేకుండా చేస్తే కోర్టులో మరొకసారి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒరిజినల్ రిపోర్ట్ ఇచ్చే ముందు అంటే ఇస్మాయిల్, ఇప్పుడు ఒరిజినల్ వాయిస్ తీసుకునే శాంపిల్స్ తీసుకునే ఒకవేళ అవసరం ఉంటే గనక సదరు సంబంధించిన వ్యక్తి ఆ వాయిస్ ఇవ్వడానికి రెడీగా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుందా, అతను నిరాకరించే అవకాశం కూడా ఉంటుందా? ఇది కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ కోర్టు ద్వారా ఒక డైరెక్షన్ తీసుకుంటారు. మేము ఫలానా వ్యక్తికి సంబంధించినటువంటి ఆడియో ఫుటేజ్ ను ఇక్కడ మొత్తం వెరిఫై చేస్తున్నాం, దానికి సంబంధించి ప్రైమరీగా మా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇది, ఒరిజినల్ ఆడియో కావాలి అని కోర్టుకు రిఫర్ చేసినప్పుడు న్యాయమూర్తి ద్వారా ఒక డైరెక్షన్ వెళ్తుంది. కోర్టు ద్వారా డైరెక్షన్ వెళ్ళిన తర్వాత సదరు వ్యక్తి దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేయాలా లేకుంటే వ్యక్తిని పిలిపించాలా, ఆ వ్యక్తికి సంబంధించి వయసును అదే విధంగా సంబంధించిన డిజిగ్నేషన్ కూడా ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత న్యాయవాదుల ముందు ఒక కమిటీ, న్యాయవాదులతో ఒక కమిటీ చేస్తారు లేదంటే ఒక న్యాయమూర్తి ముందు రికార్డ్ చేయాలి రికార్డ్ కూడా ఉంటుంది అనేది మనకు అందుతున్న సమాచారం.